అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వడ్డర సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతి ఉదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై ఆమె చేయి చేసుకోవటం, అక్కడి ఇనుప బ్యారికేడ్లను తోసివేస్తూ వేరంగం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే అవి తన దృష్టికి వచ్చిన వెంటనే జగన్ స్పందించారు, తనను కలవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన ప్రకారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద ఫీజు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో టోల్ ప్లాజా సిబ్బంది ఆమె కారును అడ్డుకున్నారు. ఇంతలో ఆవిడ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు, బారికేడ్లను తొలగించాల్సిందేనంటూ పట్టుబట్టారు. అలాగే తనతో వాగ్వాదం చేసిన ఉద్యోగి చెంప పగలగొట్టారు. అయితే అక్కడే ఉన్న కొందరు ఉద్యోగులు దీన్ని సెల్ ఫోన్లలో బంధించారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ మద్దతుదారులు సైతం ఆమె ప్రవర్తన పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసి పదవి నుంచి తొలగించాలంటూ, ఇలాంటి వైఖరి ఉన్న నాయకులను ప్రోత్సహించకూడదని, ఆమెపై పోలీస్ కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రేవతి మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. భారత శిక్షణ స్మృతిలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని కొట్టడం, వారిపై దౌర్జన్యానికి పాల్పడడం వంటి చర్యలకు గాను గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు ఉదయం టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఏపీ వడ్డర కార్పొరేషన్ చైర్పర్సన్ రేవతి సీఎం జగన్ కు వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్ ని కలిసిన రేవతి ఇందులో తన తప్పేమీ లేదని తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బంది తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కులాల పేరుతో దూషించారంటూ ఆమె జగన్ కు ఫిర్యాదు చేశారు. తనకు స్థానికంగా జారీ చేసిన పాస్ కూడా ఉందని, అయినా ఇవేమీ పట్టించుకోకుండా టోల్ ప్లాజా సిబ్బంది తన కారును అడ్డగించారంటూ రేవతి ఆరోపించారు. అందుకే తను కారు నుంచి బయటికి వచ్చి బారికేడ్లు తొలగించుకుని వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే ఆ ఘటనలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే టోల్ ప్లాజా సిబ్బంది ఇలా వీడియోలు తీసి మీడియాకు ఇచ్చారని, అది తెలియని మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ రేవతి ఆరోపించారు. ఇప్పటికైనా మీడియా నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేయాలన్నారు. అలాగే ఈ ఘటనలో తప్పెవరిదో తెలియాలంటే టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్ ను బయట పెట్టాలని కూడా రేవతి డిమాండ్ చేశారు. ఇక మహిళనని కూడా చూడకుండా తనతో దురుసుగా ప్రవర్తించిన టోల్ ప్లాజా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా రేవతి వెల్లడించారు. నిన్న ఉదయం మా అమ్మగారు గుంటూరులో మా ఇంట్లో నుండి కాలు జారి కింద పడి, మెట్ల మీద నుండి కింద పడి ఆవిడ్ని ఆ కాలు వాపుతో పెయిన్తో అక్కడి నుంచి కారులో తీసుకొని నేను విజయవాడ మా రెగ్యులర్ హాస్పిటల్కి తీసుకెళ్తా, నేను వస్తూ ఉంటే టోల్గేట్ దగ్గర అన్ని ట్రాఫిక్ ఫుల్గా ఉందని చెప్పేసి నేను సైడ్ నుండి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని నేను, నాది లోకల్ రిజిస్ట్రేషన్ కార్డు, ఎవరో చెప్తా ఉన్నారు నేనేదో దౌర్జన్యం చేశానని, ఇది నా లోకల్ పాస్. గత 10 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి కూడా జిల్లా బీసీ అధ్యక్షురాలుగా చేశాను గుంటూరు జిల్లాకి. అదేవిధంగా గత 5 ఏళ్ళు నేను ప్రతిపక్ష నేతగా ఉన్నాను, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను పార్టీ పరంగా ప్రతిరోజు ఇక్కడ తిరిగే వ్యక్తిని. అలాంటి నన్ను ఈరోజు టోల్గేట్ కట్టలేదు, దౌర్జన్యం చేశారని నా మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా, నాకు చాలా అవమానకరంగా ఉంది. దీన్ని ఖండించుతూ నేను ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే మరి నిన్న మా అమ్మగారు ఆపదలో ఉన్నారని నేను అర్జెంటుగా వెళ్తూ నేను అక్కడ టోల్గేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, బాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాది ఫ్రీ పాస్ ఉంది, మీరు ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఈ ఎమర్జెన్సీలో ఖచ్చితంగా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారము ఏ ఎమర్జెన్సీ వెహికల్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఆ టోల్ వాళ్ళు అడ్డు చెప్పకూడదు, వాళ్ళు పంపించాలి. హ్యుమానిటీ అనేది లేకుండా వీళ్ళు కేవలం డబ్బు దండుకునే వ్యవహారంలోనే ఉన్నారు, కానీ టోల్ గేట్ యొక్క ఆగడాలు, వాళ్ళ సిబ్బంది యొక్క దౌర్జన్యాలు అంతా ఇంత కాదు. నేను చూస్తూనే ఉన్నాను రెగ్యులర్గా ఇటు వస్తున్నప్పుడు, కనీసం మహిళల మీదైనా సరే ఎవరి మీద కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఒకసారి సోషల్ మీడియా కానివ్వండి, మీడియా వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 1/2 గంట సేపు ఒక మహిళని, ఒక మహిళా నేతని నేను, రాజకీయం అనేది పక్కన పెట్టండి, లీడర్షిప్ అనేది పక్కన పెట్టండి, ఒక మహిళగా నాకు ఇచ్చిన గౌరవం ఏంటి, నా తరఫున మీరందరూ నిలబడి నా తరఫున నాకు అండగా నిలబడాల్సింది ఫోనిచ్చి నా మీద చాలా ఛానల్స్ కానివ్వండి, మీడియా సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అసభ్యంగా అసత్య ప్రసారాలు మాత్రం దయచేసి చేయకండి, ఎందుకంటే ఒక మహిళగా నా హక్కును నేను, మా మదర్ ప్రాణాలు నాకు ముఖ్యం, నా ఆత్మగౌరవం కూడా నాకు ముఖ్యం.